निजे मंजी कनेक्टे आ लव फेल सांग अने अक्की नागेश्वर राव असल का आ पाट देवदास कदा अने वाँ एंत बनी मन मध्य लेकिन अक्की इला माला चाल फुले हापी कटे ईश्वी रंगी राव गारूड मं वाइस वस्ते लव फेलर के अच्छे मंच कनेक्टे आई गिफ्ट कार्ड इसे वेडिंग कार्ड इच्छा कोई नुक मन फुल पार्टी इवन चाल చాలా సీన్లు అనేవి కొన్ని కనెక్ట్ అయితే ఇంకోటి డీజే సాంగ్ టిండు 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 అని అంటారు కదా ఆ సాంగ్ కూడా కొద్దిగా చాలా బాగా యాడ్ అయింది అరే ఆజాము ఏం అప్డేట్ అయిపోయింది అని కొన్ని సీన్స్ అనేవి చాలా సూపర్గా అనిపించింది నాకైతే బీజం కూడా చాలా సూపర్గా అనిపించింది రెండో కింద నా ఇయర్స్ తొలకపోయే సీన్లు కానీ నాకు ఆంథెమ్ స్క్రీన్ కూడా చాలా అసలుకి అది ఎంత బాగా అనిపిస్తుంది దాంతో పాటు పేర్లోనే పాగల అసలుకి నిజం నేను ఏమా అనుకున్నా కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఇంత మంచి హైలైట్ ఉందని అనిపిస్తుంది ప్రోమో చూసి ఏమోలే అని అనుకున్నా కానీ చూస్తే మాత్రం అన్ని మంచి స్టెప్స్ కానీ మంచి అక్కినేని రా నాగేశ్వరరావు లాగా యాక్టింగ్ చేయడం కానీ ఈ యశ్వరంగరావు రావడం కానీ మంచి లవ్ ఫెయిల్యూర్ ఆ మహిళ గురించి మంచిగా చూపించడం అయితే నిజంగా బాగుంది నిజంగా ఈ సిన్సియర్ లవ్లు పనిచేయమన్నట్టు రైటేజ్ మళ్ళీ ఒకసారి చూపించిన నాకైతే ఫుల్ ఉంది రావణాసురావు గురించి అయితే వెయిటింగ్ ఇంకా మామూలుగా స్టెప్పులు మన ఇది ధమాకకి అసలుకి కాలు కుట్లు పడి ఉంటే డ్యాన్స్ చేసిండంట శ్రీలీల గారు చెప్పిన ఓర్ని అసలుకి రవితేజ ఎప్పుడో ఎంతో ఎక్కడి నుంచి అంటే కింది స్టేజ్ నుంచి ఎంత డెవలప్ ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చినా అంత కష్టపడుతున్నారు నాకు ఆ రోజు నుంచి అనిపించింది నిజంగా అంటే నాకు హ్యాట్సాప్ నిజంగా అంటే చాలా కష్టపడుతున్నారు అని అయితే ఇదైతే దుమ్ము లేపుతా హ్యాట్రిక్ వికెట్ కొడతాదన్న నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను డాన్సర్స్ ఉంటే మన ఎన్టీఆర్ రామ్ చరణ్ గుర్తొచ్చారు వాళ్ళ కాంపిటీషన్ అయితే చాలా ఉంటది ఈ డాన్స్ అంటే ఎవరిది వాళ్ళదే బ్రో అట్లానే కాదు మన కంపేరింగ్ అయితే వద్దు ఎవరు డాన్స్ వాళ్ళదే మనకు నచ్చింది అంతే సో మీరు వెయిటింగ్ అంటారు ఆ వెయిటింగ్ సో మీరు వన్ వర్డ్ ఏం చెప్పంటారు బా డాన్స్ కి నేనైతే డాన్స్ కానీ నాకు రెండు సాంగ్స్ బాగా అనిపించినాయి లవ్ అది యాంథమ్ సాంగ్ కానీ ఇది పేర్లోని పాగలు కానీ రెండు బాగా దాంట్లో బాగా బీజం అనేది చాలా సూపర్గా అనిపించింది రెండోది దీంట్లో విలన్ క్యారెక్టరా లేకపోతే హీరోనా ఏందనేది రావణాసురు అంటే విలన్కి సంబంధించింది కదా టైటిల్ మళ్ళీ ఏముంటుంది అనేది అయితే కొద్దిగా సస్పెన్స్ అయితే ఉంది